అప్పుడు బస్సులో కండక్టర్కి ఉన్నాను. తర్వాత గూడు సంవత్సరం ఈ గూడు నైట్ అవుట్ బస్సు రెండు కొన్నాను. కారు దేవుడు దేవాలి కానీ బాగానే వెంకటేశ్వర అని చెప్పిన కాడికి నాకు జరిగింది. రాజభవం అన్నట్టు ఆయన ఇప్పుడు నేను సేద్యం చేసుకునేటప్పుడు నా స్వామి పిచ్చయి నన్ను పోయానంత మా నాయనమ్మ. ఎందుకంటే ఈవిడు సేద్యం చేసేవాడు, ఈవిడు బొళ్ళు తోలేది ఏంది, బొళ్ళు కొనేది ఏంది, ఇది చెప్పేది పిచ్చైన అట్నే వాటిట్లో నువ్వు పో స్వామి పిచ్చైనా నువ్వు పో ముందు అన్నది ఆయన ఏం చెప్పింది అయ్యా. ఈరోజు నాకు సేమ్ అదే జరిగింది. అదే చెప్పా ఇంతకట్టేం కావాలి నీకు రాజభోగం అంటే. ఈరోజు దేవుడు దయవల్ల రాజభోగం ఓట్లు లేకపోయినా అరే రాజభోగం కోట్లలో ఉండదు సున్నితంగా ఊరు పెట్టడానికి దేవుడు ఇచ్చింది ఆ వెంకటేశ్వర దయవల్ల. ఇంకోటి మాట వచ్చింది అప్పట్లో ఆయన దేవుడు అంతే మా ఇంటి రెండు వారాలకు ఒకసారి గ్యారెంటీగా అక్కడ పోయేవాడు నేను చదువుకోతే ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు ఏం మాట్లాడాడు ఆయన ఏళ్ళు ఏళ్ళు ముద్ర వేసేప్పుడు అక్కడ తులసి అమ్మ అని తులసి తులసి అమ్మ అని అమ్మ ఇక్కడ స్థానికమ్మ గొలగమ్మ సమయం తీసుకుపోయింది ఆమె తులసి ఇక్కడ హాస్పిటల్ లో నేను మళ్ళీ పోతుంది అలా మాటలు కొట్టుపోయి మధ్యగా పోసి దానికని నేను తులసి ఇంకొక ఆమె పేరు ముఖ్యం నాకు చెప్పాడు అప్పుడు చేసిన మా జ్ఞాపకం నువ్వు గవర్నమెంట్ తొమ్మిది యోగం ఉంది అప్పుడు ఏం తెలియదు నా తర్వాత పదో మధ్యలో తొమ్మిది ఇంకా అది మర్చిపోయినా నేను గవర్నమెంట్ ఉద్యోగం పెట్టాలి నన్ను ఎంప్లాయ్మెంట్ చేసిన చేస్తే నేను చేసిన రెండు నెలలకే ఉద్యోగం వచ్చింది గంట పుట్టే విడవలు హై స్కూల్ ఈ పిల్లకాయలందరూ నేను పిల్లోడిని కదా అది ముసలి అడుగుదా గంట పుట్టేది నువ్వు ఎట్ట పోస్తావు అనేది వస్తే నేను బాగాలేదు అంటే వచ్చింది రానాకేం బాగాలేదు. తర్వాత 1979లో ప్రైవేట్ పనిలో ప్రైవేట్ బస్సులు కండక్టర్గా పనిచేస్తాను. ఒక్క సంవత్సరం చేసిన తర్వాత ఎర్ర బస్సులు వచ్చేసి గవర్నమెంట్ అవును పాత కండక్టర్ వచ్చిండు అతను మాకు బంధువు ఆయన పోయిండు అక్కడికి గొల్లూరు రంగయ్య బండి గుల్లూరు గూడూరు పోస్తే వాళ్ళకి పోయి అడిగితే ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళని రాసినాం నీ పేరు రాయమని చెప్పి సరే ఆయన ఒప్పుకుంటే రాస్తాం అంటే ఆయన కనిపించి ఆ ఒప్పుకోను గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా బాగొట్టుకుంటారా అతను వచ్చేసి మా ఇంట్లో 6 మంది ఆడపిల్ల కాదు అందరిని బాయిలో చచ్చిపోతాను నేను నాకు అది నువ్వు రాసిస్తే తప్పక లేకుండా ఇంక బతున్నాను నువ్వు ఏదైనా చేసుకుంటావు అని అప్పుడు సరే అని చెప్పి నేను పోయి సంతకం పెట్టిన ఆయన ఇచ్చే పోయా ఉద్యోగం నేను ఏదో ఒకటి చేసుకుంటాను నేను హౌస్ పెయింటింగ్ 17 సంవత్సరాలు చేసిన తర్వాత మా గురువు పుల్లయ్య పెద్ద ఆయనే చేసిందే నీకు పని నేర్పించిన తర్వాత నాకు పనులు లేకుండా పోయినాను అనేటప్పటికి సరే ఒక 4 ఇల్లు తీసుకోమంటే నేను ఇస్తే బాగుంటుంది నీ దగ్గర నేను తీసుకుంటే ఏం బాగుంటుంది అని అంటే ఈ పనులు చేసిన తర్వాత ఇంక చేయను నేను చాలా మందిని చూసినా ఆ పనులు అయిపోవడం పెయింట్ పని ఆపేసి ఆమె ఎల్ఐసి ఎల్ఐసి ఏజెంట్గా 27 సంవత్సరాలకి కొనసాగ మరి గవర్నమెంట్ సొమ్మంటే ఇదేమో అనుకుంటున్నాను అంతే అంటే చివరిలో ఈ రూట్లో గవర్నమెంట్ సొమ్ము అట్లా నాకు చెప్పిన దాన్ని ఇంటి నుంచి వస్తే అది మనకు కూడా అర్థం కాదు ఏం నీ నెట్టి మాట్లాడినాడే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఉండే పరిస్థితుల్లో ఆయన చెప్పిన వాటికి కొంత కుదరదు దానివల్ల ఆయన పిచ్చం చేయాలని ఎందుకు పేరు అంటే నిజాలు చెప్పబట్టి ఆయన వెంకటేశ్వరి
ఆయనకు బిరుదు ఇచ్చిండు అది. అంతే కదా, మనకు అర్థం కాకపోయా. అవును, స్వామి చెప్తున్నాడు నువ్వు లక్షాధికారి అవుతావరా, నీకు బస్సులు ఉంటాయి, కార్లు ఉంటాయి, నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని చెప్పిండు ఆ రోజు. ఆ రోజు నా పరిస్థితి ఏంది, సేద్యం చేసుకుంటుండే బ్రాహ్మణపల్లిలో. నేను ఏ విధంగా ఏ ఊహించాలనో మీరు చెప్పండి. అప్పుడు అట్నే అనుకున్నాం కదా, ఈయన పిచ్చాయని చెప్తుండలే ఈయన మాటలకు ఎందులే అనుకున్నాం అప్పుడు. తర్వాత ఇవన్నీ సమకూరి ఆయన చెప్పింది పొల్లు పోకుండా, ఒక అక్షరం పొల్లు పోకుండా ఉంటే అప్పుడు దండం పెట్టుకొని ఈయన స్వామి రా పిచ్చాయని కదా రా స్వామి మా స్వామి అని దండం పెట్టుకున్నాం అప్పుడు. ఆయన చెప్పిన మాట పొల్లు పోయే గొడవే లేదు ఆయన. ఎవరికైనా అయ్యా, ఎవరికైనా మీకు కానీ మాకు కానీ దోనబోయేవాళ్ళకి కానీ నోరు తెరిసి ఆయన చెప్పిండా అంటే ఖచ్చితంగా అది లైఫ్లో జరగాల ఆ మనిషికి. అంత మళ్ళీ మనం అడుగుతాం, అయ్యా మా పశువులు పోయినాయి, మా ఇంట్లో దొంగతనం జరిగింది, అవాడేవుడు ఈడేవుడని. పశువులు పోయినంటే వస్తే పో, దొంగతనం పోయిందంటే జరిగిందా, అది దేవుడి దయపో. పై ఆయన చూసుకుంటాడు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీరు కక్కుర్తి పడబాకండి, తొందర పడబాకండి. శాంతమైన మాటలు తప్పితే పౌరుషమైన మాట ఆయన నోటి గుండా నేను ఇల్లా. కఠినమైన మాట, కఠినమైన మాట ఒరే తరే అసలు లేదు, తెలీదు ఆయనకి అటు మాటలే తెలీదు. అవి మనం ఆయన్ను రిస్క్ పెడితే గమ్ముగా నోరు మూసుకొని ఇంకింతే, మనం ఇంక ఆయన్ని ఏమన్నా కదిలిచ్చు, కదిలే గొడవలే, ఇంక మనం అర్థం చేసుకొని ఇంక మన పని అయిపోయింది, ఇంకా మనకేం లేదనేది బయటకు వచ్చేసేది. ఆయనకు ఉండే గుణం అది, నీకు చెప్పను పో, నీకు చూడను పో అని ఏ రోడ్డు నోటిపడ్డా అండవు. ఆయనకు ఇది పనికిరా నోటరా వీడు అనుకుంటే ఇట పెట్టుకుంటాడు చేతులు, అంతే. ఇంకా తలకాయ కూడా పైకెత్తడు అయ్యా. వైట్ పేపర్లు తీసుకోమే వాళ్ళమ్మ, ఆమె ఏలు ముద్ర వేసేటప్పుడు ఆమె ఆ తులసమ్మ అని ఆమె ఒకే అమ్మ, ఒక పెద్దది సిరా పోసి ఉంటుంది దానిలో పోసి ఉంటారు. ఆమెను ఏలు ముంచి ఆయన చూడడు, కాగితం సాయి కూడా చూడడు, ఏలు ముందస్తాడు అంతే ఆమె అట్లా అంటూ ఉంటాడు. ఆమె లాగుతుంటుంది ఏది ఆ పేపర్, అందుకని ఏలు ముద్రలు అడ్డదొడ్డాలు పడిపోయి ఉంటాయి, చక్కగా ఉండవు. ఎటంటే అట్ట చెప్తూ ఉంటుంది ఆమె, అవి మాకు ఇచ్చేది. మేము బుక్స్కి నోట్బుక్స్కి వాటికి అట్టలు వేసుకొని ఆ మధ్యలో మా పేరు రాసుకునేది. మరి ఆ ఏలు ముద్రకి ఎంత విలువలు ఉన్నాయి ఇవన్నీ మాకు తెలియదు అప్పట్లో. లేకపోతే ఇవన్నీ పల్లికి బుట్టలు ఉండేది మా దగ్గర. అవును, మళ్ళా ఈ క్లాస్ అయిపోతుండగానే మళ్ళీ క్లాసులోకి పోయేటప్పటికి ఇవన్నీ తీసుకుపోయి కౌంటర్లకు వేసేసేది. వాళ్ళు కూడా అట్టలు పెరికేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు, అంటే అట్ల పనికి రావాలి. మరి ఆ ఏళ్ళ ముద్ర ఏమైపోయినాయో ఇప్పుడు అనుకుంటుంది నిజంగా తెలియదు స్వామి. అప్పుడు తెలిసి ఉంటే మాకు ఎన్నో ఉండేది ఏళ్ళ ముద్ర. అప్పుడు ఆ కాగితాల విలువ, ఆ ఏళ్ళ ముద్రల విలువ మాకు తెలియదు. ఈయన పిచ్చి ఆయన వేస్తున్నాడు, ఈ పిచ్చి కాగితాలు ఎందుకు అనేది అది ఆడనే బయటకు వచ్చిన తర్వాత చెట్లలో పారేసి వస్తున్నాం. ఈరోజు అయ్యే అవి లక్షలకు పోతున్నాయి, డబ్బుల విషయం కాదు, పవిత్రమైంది పట్టాలు కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాలి అవి. ఆ రోజు మాకు తెలియదు అవి అంత పవిత్రమైన చేసుకోవాలా, ఉత్తరత్తర వీటితో పని ఉంటుంది అనేది తెలియదు. ఏందో ఆయన వేస్తుండడు, మాకు ఇచ్చిండు, మేము తీసుకొచ్చి చెట్లలో పారేసాం. అది స్వామితో అప్పుడు మాకున్న అనుభవం. బాగా చెప్తున్నారు అయ్యా. కాకపోతే పదిహేను ఇరవై స్వామి వేలు ముద్రలు ఇచ్చారు కదా, వేలు ముద్రలకు విలువ ఒక 100 ఎకరాలు, ఒక 1000 ఎకరాలు, 1 కోటి రూపాయలు డబ్బులు కంటే ఆయన ఇచ్చిన 2000 ముద్రలైనా భద్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటే తరతరాలు బాగా బతుకుతాయి. ఒకరు 10 రూపాయలకు అమ్మిన వాళ్ళు, 50 రూపాయలకు అమ్మిన వాళ్ళు, 100 రూపాయలకు అమ్మిన వాళ్ళు, డబ్బు తీసుకోకుండా అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాటికి విలువ లేదు. ఇప్పుడు మన అమ్మ గుణానికి విలువ ఉంటుందా, ఆశీర్వాదానికి గుడి ఉంటుందా? ఇప్పుడు మీ అమ్మ ప్రేమ నువ్వు అమ్మేయగలవా? అయితే వీళ్ళు ఏలు ముద్రలు అమ్మినారు, అది తప్పు. ఎవరైనా మీరు కాదయ్యా, మీరు అంటే మీరేం తక్కువ వాళ్ళు కాదు. ఎట్లా తక్కువ వాళ్ళు కాదంటే
గంపకెత్తి ఒకడు ఒక ఆయన చెప్పాడు, ఎంత బాగా చెప్పాంటే ఉదయాన పోయేటప్పుడు ఉంటాడు ఆయన కూసనే, వచ్చేటప్పటికి 6 గంపలు ఒత్తేసుంటాడు 7 ముద్రలు ఏడేసుంటాడు, అవి పశువుల సాల్లో వేసుంటాడు. వీళ్ళు రేపు ఉదయం ఆయన పోయిన తర్వాత ఎత్తాలంటే పేడ కంటే ముందు ఎక్కువ ఉంటాయి దెబ్బ మీద, అందుకని ఈ 6-7 గోతాలు ఇదిలా మన ఎత్తేసే పేడ అవతలు ఎత్తుకోవాలి. ఒకటి, స్వామి ఎప్పుడెప్పుడు 7 ముద్రలు వేసి కాగితం ఇస్తారని పిల్లకాయలు కూర్చుండేవాళ్ళు, ఎందుకు అట్ల వేసుకోను. అది కూడా కాదు, ఇంకా కొన్ని ఊళ్ళలో అయితే స్వామి కాగితాలకు ముద్రలు వేస్తున్నా అవి గణిస్తే బుట్టలు అనుకోవడానికి పెట్టుకునేవాళ్ళు. అంటే అది కాదు, ఆడ కారణం ఏంటంటే దాని విలువ వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా అప్పుడు కాదయ్యా, ఇప్పుడుండే మనకు మాత్రం పెద్ద తెలుసా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు పెద్ద విలువ అంటుంటే నువ్వు నేను విలువ అనుకుంటున్నావు. అయ్యా పట్టం ఉంది అయ్యా ఈ స్వామి 7 ముద్రలు, నేను ఒకరోజు టైర్ కోసం పోయి చూసి దేనిలో అన్న వెంకయ్య స్వామి 7 ముద్రలు అయ్యా అన్న. అవును, ఎందుకు ఆడికి పెట్టుకున్నావు, పట్టం కట్టి పెట్టుకున్నావు కదా అన్న. నేను ఉండయ్యా స్వామి మాకు దేవుడు అయినా అన్న, నేను ఆయనతో కూడా ఉండే ఆయన విలువ నాకు తెలియక నేను ఆయన అడిగిన. అదే అదే నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు కాదు ఈ రోజైనా ఆ ముద్ర అర్థం ఏంటంటే వీళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఆయన దగ్గర ఉండాలి, ఆయనకు సేవ చేయాలి, ఆయన చెప్పినట్టు చేస్తే వాళ్ళకి మేలవుద్ది. వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఉండలేరు, వీళ్ళు గొర్రె బర్రి ఉంటాయి లేదు పొలం నీళ్లు అంటారు వాళ్ళు ఉండలేరు, అంటే వాళ్ళని కూడా అనుగ్రహించాలనుకున్నాడు ఆయన. ఆహా, ఆయన అనుగ్రహించాలనుకుని వాళ్ళని ఉండమంటే ఉండలేరుగా. అందుకని అక్కడ మొట్టమొదటిసారి ఏం చేశాడంటే నూనెలో ముంచి ఒక అక్కడ పాడేసిన పాత కాగితం మీద ముద్రేసిచ్చాడు. కొద్ది రోజులకి కందిన ముద్రలు వేసాడు. కొద్ది రోజులకి వీళ్ళు గమనించారు, ఒరే ఈయనకు ముద్రలు వేసి ఇచ్చే అలవాటు వస్తుంది, అప్పుడు ఏం చేద్దాము అని. ముందు పాత న్యూస్ పేపర్ల మీద వేశారు, పాత న్యూస్ పేపర్లు అన్నీ దొరికేవి. అవి ఎవరైతే భద్రపరుచుకున్నారో అవి అమూల్యమైనటువంటి తపస్సుతో కూడిన అదృష్టవంతమైన, ఎవరింట్లో అవి భక్తిగా పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా భక్తిగా ఉన్నవాడికి భక్తి ఫలితం ఉంటుంది, భక్తి లేని వాడికి వాటి ఫలితం ఉండదు, కాకపోతే అనుగ్రహం మాత్రం ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒకసారి ఒక రాజాగారింటికి ఒక పాతకాలం వాళ్ళు, వాళ్ళు పాపం రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, అన్నీ పోయాయి, వాళ్ళు పేదరికంలో ఉన్నారు. ఒక పెద్ద ఆయన దగ్గర పోయారు వాళ్ళు, ఒక ఋషీశ్వరుడు దగ్గర పోయారు. రేపు మధ్యాహ్నం మీ ఇంటికి వస్తాను లే అన్నాడు. సరే ఆయన ఆదరించగలమో లేదో అనుకుంటున్నారు పాపం వాళ్ళు. వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అట్ట అంతా చూశాడు, ఇట్ట చూసారు, పిచ్చోడా ఉంటాడు అన్నమాట. అందుకని అట్ట ఇట్టా చూసి ఎందుకే మీకు ఇబ్బంది, మీ పేదరికం పోవడానికి ఇంత పెద్ద కష్టపడాలా అని పోత ఆడ వాళ్ళ పెద్ద రాతి తొట్లు పశువులు మీ ఉంటాయి కదా, ఆడ కుడి తొట్టి కాడ ముంత లాంటిది ఉంది, అది ఎన్ని తరాలుగానో ఉంది, దాన్ని తీసి కింద ఒక డమామని కొట్టి ఎత్తుకొని పోన్నాడు. ఇచ్చేందో దేవుడా కుడితి పోసేది ఇంకో పగ కొట్టాడు కదా అని ఇంటికి తెచ్చి చూసుకుంటే అది వజ్రాలు రత్నాలు పొదిగి ఉంది. దాన్ని ఏం చేశారంటే రాజులు వీళ్ళు కొన్ని వస్తువులనట్ట పైకి కనిపించకుండా తాపడం వేసి పెట్టేవాడు, వేసి పెట్టేవాడు. ఎందుకంటే ఎప్పుడన్నా ప్రమాదం వస్తే వాటి ఆధారంగా ఈ పూర్వతరాలు బతుకుతాయి, అది తీసుకుని ఆ కుటుంబం పేదరికం పోయిందో కథ చెబుతారు. అట్లా ఎవరైతే వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని కృపను దయ్యను గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి ఎప్పుడైనా ఉపయోగమై. సరే మనం అడగవచ్చు, నాకు 7 ముద్రలు వేసి ఇచ్చారండి, ఇప్పుడు ఆ 7 ముద్రలు ఆ కాగితాలు పోయాయి, వీలైతే అవి స్కాన్ చేసి జిరాక్స్ చేసి పెట్టుకోవచ్చు, లేదు పటం కట్టి పెట్టుకోవచ్చు. లేదు, మట్టి అయిపోయింది. నువ్వు గుర్తు పెట్టుకొని ధర్మంగా నమస్కారం పెడితే అది నేను ఇప్పుడు కూడా కావడం, ఎప్పుడైనా, ఎందుకంటే నీకు భక్తి ఉంది, అది దాని ఉద్దేశం. అది అంటే అనుగ్రహము కరుణ మాసిపోదు కదా. మనం ఈరోజు బతుకున్నామంటే మన అమ్మ బతుకుందని, మన నాన్న బతుకున్నాడని, మన పూర్వోత్తరాల వాళ్ళు బతుకున్నారని, అట్లా అనుగ్రహం కూడా బతుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ భక్తి శ్రద్ధలు లేని మనుషులు కనుక వీళ్ళు అట్లా వేసుకున్నామని, లేకపోతే ఎవరు దాదాపు చాలా కుటుంబాల్లో బస్తాలు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసామని కొన్ని అయితే ఇట్లా రకరకాలుగా చెప్పుకున్నాం. కాబట్టి అది ఒక ఇంకోటి. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రసాదం ఒంటి మీద గుడ్డ చేయించేవాడు. ఎన్ని గుడ్డలు ఇస్తారు వీళ్ళు అడుక్కో రావాలా, చివరికి ఆయన కోచి మిగిలేదు సాయంకాలం ఇంత కాదని చెప్పి, స్వామి మీరు గుడ్డ అంటే దారం కదా అందుకని దారం ఇస్తాను వాళ్ళకి ఇచ్చేయమని ఇచ్చారు. అందుకని దారం ఉండవు ఇచ్చేవాళ్ళు, దారం ఇచ్చేవాళ్ళు కొత్త పెంచేది. అది కాకుండా వాళ్ళని అలా చూసి ఒక ప్రమాణపత్రం మన పల్లెటూళ్ళలో
ఏదైనా ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ప్రాన్సర్ మొత్తం లేదు. ఈ విదేశాల వాళ్ళు మన దేశానికి వచ్చాక నమ్మకం తగ్గిపోయింది జనాలకి. అప్పుడు దస్తవేజులు ప్రామిసర్ నోట్లు రాసుకునేవాళ్ళు, ఊరికి ఎవరో ఒకరు రాసేవాళ్ళు. అట్లా భగవంతుడి పేరుతో ఒక ప్రామిసర్ నోటు, ఒక దస్తవేజు రాయించి ఇచ్చిన పద్ధతి ఇంకా స్వామి. ఇంతవరకు ఆయన మాట ఒక్కటి కూడా అబద్ధం అవ్వలేదండి. పోలే, మనం ఎన్నో పేపర్లు తీసుకున్నప్పుడు దాదాపు 10,000 కాగితాలు ఉన్నాయి కదా. ఆయన మాట వాళ్ళకి అర్థం కాదా, కానీ ఆయనకు వాళ్ళకు మాత్రం మేలు జరిగింది. ఆయన చెప్పింది ఖచ్చితంగా జరిగింది. మాకు చెప్పండి, ప్రజెంట్లో ఆయన చెప్పింది తూచా తప్పకుండా. ఇప్పటి వరకు నాకు ఆర్థికంగా విసులుబాటు లేదు. అప్పుడు సేద్యం చేస్తున్నా, హై స్కూల్ వదిలేసి సేద్యం చేస్తున్నా. ఈయనేందో నువ్వు 5 బస్సులు కొంటావు, కార్లు కొంటావు, రాజభోగం ఉంది నీకేం చెప్తున్నాడు మా నాయనమ్మ. ఎందుకు రా ఆర్థిక చెప్తా నీకు, అయ్యి రారా నువ్వు లోపలికి అన్నది నన్ను. ఈ అప్పటికి ఇవన్నీ అతులనే అనిపిస్తున్నాయి వినేవాళ్ళకి. వీడు ఏంది సేద్యం చేసుకుని పొద్దున లేచి మడగ కట్టుకొని పోయేవాడు, వీడేంది బస్సులు కొనేది ఏంది, కార్లు కొనేది ఏంది, వీడు రాజభోగం అనేది పక్క వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇదన్నీ జరిగింది ఆయన ఏం చెప్పిందో, బస్సులు కొన్నాను, లారీలు కొన్నాను, కార్లు కొన్నాను, అన్నీ మెయింటైన్ చేసినాను. దేవుడు దయవల్ల లక్షితంగా ఉన్నాము ఈరోజు, 4 చెప్పగలుగుతున్నాం. స్వామి ఇటు చెప్పినాడు, చెప్పిన 20 తర్వాత ఇది జరిగింది. ఓ అదే కదా, అదే కదా. నాకు పెళ్లి కాకముందు చెప్పిండు అయ్యా, దాని తర్వాత ఒక 15-20 తర్వాత జరిగింది ఇవన్నీ. నేను అదే అది ఎంత గొప్ప విషయం, అది ఎవరు చెప్పలేని గొప్ప. నేను కూడా అనుకున్న మనసులో, ఈరోజు మీకు చెప్తున్నాను నేను, నేను కూడా నమ్మకం లేదు ఆయన చెప్పిన అన్ని జరుగుతాయి. ఎందుకు ఈయన కాడ ఏందో చెప్తున్నాడు ఆయన అనుకున్న ఆ రోజుకి. ఒక్కొక్కటి జరుగుతుంటే ఈయన మనసు మేర అనుకున్నాను.